జగన్కి రాజకీయంగా మాత్రం చంద్రబాబు ఓ రకంగా చావు దెబ్బ కొట్టారని చెప్పాలి. తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవహారంలో వాస్తవంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ఇవ్వాల్సిన నివేదిక తెలుగుదేశం పార్టీ రిలీజ్ చేసింది. ఈవో మాట్లాడాల్సిన మాట చంద్రబాబు మాట్లాడారు. ఈవోనేమో వెజిటబుల్ ఫ్యాట్ వనస్పతి అంటే చంద్రబాబు నాయుడు జంతు వ్యర్థాలు అని చెప్పారు. ఆ తర్వాత అవునంటూ ఆ నివేదికని ఆనం వెంకటరమణారెడ్డి రిలీజ్ చేశారు. అంటే అక్కడ యాజ్ ఫర్ ఎథికల్ లీగల్ అయితే రాంగ్, కానీ స్ట్రాటజిక్గా చేశారు. ఎందుకంటే అధికారులు ఇట్లాంటి స్టేట్మెంట్ ఇవ్వడానికి వెనకాడితే పార్టీగా ముఖ్యమంత్రిగా తను చేసుకొచ్చారు. అది పక్కన పెడితే, ఈ వివాదాన్ని పక్కన పెడితే, అత్యంత కీలకమైనటువంటి అంశం ఏంటి అంటే ఇవాళ దేశవ్యాప్తంగా జగన్ మీద తీవ్ర నిరసనలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఏఆర్ అంటే మిగతా నెయ్య అంతా బాగానే ఉందని నెగ తీసుకుంటోంది. ఈ ఏఆర్ అనేటటువంటి సంస్థకి సంబంధించిన నెయ్యి ఒక ట్యాంకర్ జూలైలో వచ్చిన దాంట్లో కల్తీ జరిగింది. అది ఇంతవరకు టీటీడీకి సప్లై చేసినటువంటిది మొత్తం కలిపితే ఒక 15 20 ట్యాంకర్లు అని చెప్తున్నారు. అది ఓవరాల్గా అందులో మిగతాది బాగానే ఉందని ఇంతకుముందు నివేదికలు వచ్చినాయి. అయితే అసలు పాయింట్ ఏంటి, ఏఆర్కి ఆ ఫ్యాక్టరీకి జగన్కి ఏమైనా సంబంధం ఉంటుందా అంటే అట్లాంటిదే ఉండదు. కానీ ఒక లడ్డు అపవిత్రమైపోయింది అన్నటువంటి ఫీలింగ్, దాని వెనకాల ఇప్పుడు జగన్కు ఉన్నటువంటి మైనస్ ఏంటంటే తను క్రిస్టియన్ కావడం, రెండవది తనకి టీటీడీ గురించి పట్టనప్పుడు ఆ సరైనటువంటిది ఎప్పుడన్నా సమస్య వస్తే టీటీడీ మీద ఆరోపణ వస్తే వెంటనే స్పందించే యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటే అహంభావంతో ఉండే అధికార యంత్రాంగాన్ని అక్కడ పెట్టారు. ఎవరైనా సమస్యని ఇస్తే సమస్యను కనుక మీడియా ముందుకు తీసుకొచ్చినా, ఎవరైనా సోషల్ మీడియాలో పెట్టినా వాళ్ళ మీద కేసులు పెట్టి లోపలేసి గొంతు నొక్కే ప్రయత్నం చేశారు, కానీ దాన్ని పరిష్కరించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. దానివలన అది జగన్, ఒక్క ప్రతి హిందూ సంఘం జగన్ మీదన ద్వేషం వచ్చింది, అది వ్యతిరేకత. దానికి తోడు ఏదైతే జగన్ హయాంలోనే జరిగినటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో నాయకులు వాగిన వాగుడు జగన్కి అతిపెద్దమైన, ఈ రెండిటికి ఈ లడ్డు తోడైంది. ఇప్పుడు ఈ లడ్డూలో జగన్ తిన్నాడా జగన్ చేయించాడా కాదు, జగనే చేయించాడు అని బలంగా నమ్మటం. రాజకీయంగా జగన్కి ఒక సమాధి కట్టారని చెప్పాలి. జగన్ రాజకీయ కెరీర్కి అతిపెద్దదైనటువంటి స్ట్రోక్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు. దాని నుంచి కోలుకోవాలంటే నేను నిన్నే చెప్పినట్టు దేవుడే రక్షించాలన్నమాట జగన్మోహన్ రెడ్డిని.